మంచి ఐడియా ఇచ్చారు. మీరేదో బార్ అండ్ రెస్టారెంట్ అనుకుంది అది. అదేనండి. సో అందులో మీరు కూడా పార్ట్ అయ్యారా? అదే, అందులో చెప్పినట్టే నేను మాట్లాడుతుంటే ఎవరు కాల్సిన వాళ్ళు తీసుకుంటా ఉంటా. వెరీ హ్యాపీ అండి. నేను ఫస్ట్ స్వప్న గారు పిలిచి ఇలా సిరీస్ అంటే నేను అప్పటికే చాలా అంటే టీవీలోంచి బయటికి రావాలి, సిరీస్ సినిమా ఏదో అటు వెళ్ళాలి అనే దీంట్లో ఉన్నాను. చెప్పారు స్టోరీ అంటే లైన్ చెప్పారు, చాలా బాగుందండి, ఎవరు చేస్తున్నారు హీరోయిన్ ఎవరు అని నిత్య అన్నారు. నిత్య ఎవరండి? నిత్యా మేనన్. ఒకసారి కుర్చీలో వెనక్కున్నాడు ముందుకొచ్చి, అంటే లోపల డ్యాన్స్ ఉంది అది బయట చూపించలేదు. సో ఏంటి ఆవిడ కాంబినేషన్లో అంటే ఆవిడ చేసే సిరీస్లో మనం కూడా చేస్తున్నాం. అంటే అంటిల్ ఐ గో టు ద సెట్ నాకు గౌతమ్ గారు ఉన్నారని తెలియదు, రామేశ్వర్ గారు ఉన్నారని తెలియదు, ఇంకా ప్రణీత ఇలా ఈ స్టార్కాస్ట్ ఎవరు నాకు తెలియదు. నేను ఒక హాఫ్ డే లేట్గా జాయిన్ అయ్యాను ఆ రోజు షూట్కి. లోపలికి వెళ్ళి చూస్తే అందరూ అలా కూర్చుని ఉన్నారు. నాకు ఎవరిని చూడాలి ఎటు చూడాలి తెలియలేదు. సైలెంట్గా నేను ఇంకో దారిలోకి వెళ్ళిపోయాను. ఫస్ట్ తేరుకుందాము, తర్వాత అందరినీ పలకరిద్దామని. సో అట్లా ఐ ఫీల్ రియలీ హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. నిరుపమ్ గారు, యూఆర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, కానీ వెన్ ఇట్ వాస్ ఆపోజిట్ నిత్యా మెనన్ వర్ యూ నర్వస్? ఎస్, అదొకటి ఉందండి, డెఫినెట్గా మైండ్లో ఉంది. ఆ పేరు వినగానే కొంచెం అంటే ఆవిడ చేసిన అన్ని చాలా వర్స్టైల్ మూవీస్ చేశారు, అన్ని అవార్డ్ విన్నింగ్ పెద్ద పెద్ద రేంజ్లో ఉంటాయి. కొంచెం ఈ ప్రాజెక్ట్ మాత్రం మా అంటే దీనికనే కాదు, జనరల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటాను, కానీ దీనికి కొంచెం ఎక్కువ దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే బీయింగ్ ద రీజన్ ఇటు రామేశ్వర్ గారు కానీ గౌతమ్ గారు కానీ, అంటే టీవీలో జనరల్గా ఒక సీన్ చేస్తున్నప్పుడు కానీ ఒక షార్ట్ కానీ అన్ని రిహార్సల్స్ ఉండవండి, అన్ని చెప్పటం చేయటం అన్ని అలా ప్యారలల్గా జరిగిపోతాయి. కానీ దీనికి వచ్చేసరికి అంటే మేబీ సినిమాకి కూడా అలాగే ఉంటుందేమో. నాకు బీయింగ్ ఆ టీవీ నిరుపమ్ ఇస్ బీయింగ్ వెరీ హంబుల్ హియర్, చిన్న సెటప్ కదా అని చిన్న క్రూ పెట్టి అంతా ఒక నిత్యాకి ఒక ఇద్దరు బౌన్సర్లను పెట్టి షూట్ చేస్తూ ఉన్నాం. సడన్గా ఫోన్ వచ్చింది, 400-500 మంది ఉన్నారండి ఇక్కడ అని, జనాలు వచ్చేస్తున్నారు ఊళ్ళలోంచి అని. ఎందుకు అని చూస్తే దిస్ ఈస్ ద రీజన్.